everyone, welcome back to my channel. ఈ రోజు నేను సింపుల్ అండ్ ఈజీగా 3 కార్న్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్లీ క్రిస్పీ కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 3 మక్క బుట్టల్ని తీసుకున్నాను. అలా ఒలుచుకున్నాక అన్నిటినీ ఒక గిన్నెలో వేసి నీళ్ళు మొత్తం అవి మునిగేదాకా వేశాను. అందులో వేశాక ఒక 20 మినిట్స్ పాటు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అండ్ బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్ట్రైనర్లో వేసుకోవాలి వాటర్ అంతా పోయేవరకు. ఇప్పుడు వాటర్ పోయాక ఇంకొక బౌల్లో తీసుకొని 2 to 3 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదా, ఆ కార్న్ ఫ్లోర్ పౌడర్ని వేసుకొని కార్న్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కార్న్స్ అన్నిటిని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కార్న్స్ కలర్ చేంజ్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. అండ్ ఒక 2 మినిట్స్ కూల్ అయ్యాక ఒక గిన్నెలో కార్న్స్ అన్నిటిని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. చిట్టికెడు చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్ 1 కప్, అదే ఉల్లిగడ్డ పొరక అంటారు కదా అది 1 కప్, 1/2 కప్ చీజ్, ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ అలా మిక్స్ అయిపోయాక లాస్ట్లో 1 స్పూన్ నిమ్మరసం వేసి కలిపేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా క్రిస్పీ కార్న్ చాట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మక్క బుట్టని తీసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెలో అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా బాయిల్ అయిపోయాక మీకు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మక్క బుట్టల్ని అందులో అలా డిప్ చేసేసుకోవాలి. కరెక్ట్ పొజిషన్లో పెడితే అవేం పైకి తేలవు, కరెక్ట్గా డిప్ చేసుకోవాలి. సో వీటిని 20 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ మక్క బుట్టల్ని ఇలా కాల్చుకోవాలి. అంతే, టోటల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కాల్చుకున్నాక ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఉప్పు కారం టేస్ట్కి సరిపడా వేసి నిమ్మకాయని అలా తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే అంతే, ఇది రెడీ అయిపోయినట్టు. సో వేడి వేడిగా ఈ టైంలో వర్షం పడుతూ తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ 20 మినిట్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది వాటర్లో నుంచి రిమూవ్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. మెత్తగా అయింది కదా. సో ఇప్పుడు వీటిని బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు బటర్ మనం రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్న బటర్ని వేసుకోవాలి. అండ్ అలాగే వెల్లుల్లి ఉంటాయి కదా కచ్చా పచ్చ దంచి, వాటిని కూడా ఒక 10 to 12 వెల్లుల్లి వేసుకోవాలి. ఉప్పు కారం టేస్ట్కి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉంది కాబట్టి మనం మిక్స్ చేస్తూ ఉంటూనే అది మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెల్ట్ అయిపోయిన దాన్ని బ్రష్ని తీసుకొని మంచిగా మన మక్క బుట్టకు మొత్తంగా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ స్పైసీగా కావాలి అనుకుంటే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.